మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ సిద్దిపేట జిల్లా తోగుట మండల పరిధిలో చెక్కులు పంపిణీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డిలు ముంపు గ్రామాల్లో ఇల్లు వ్యాలిడేషన్ చేసి తగిన పరిహారం ఇస్తామన్న కలెక్టర్లు అర్హులైన అందరికీ నష్ట పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా భూ నిర్వాసిత కుటుంబాలందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వడం, ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ప్యాకేజ్ అందరూ కూడా వాళ్ళు తీసుకోవడం, ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర చట్టం కన్నా ఇంకా ఎక్కువ లాభం పొందే విధంగా వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేయడమే ఇవాళ ఇంత పబ్లిక్ సాటిస్ఫాక్షన్. ఇవాళ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఇంత తృప్తిగా ఉన్నాయి. ఒక పండుగ వాతావరణంలో భూమి కోల్పోయడం అనే బాధను మర్చి మాకు ఇంత మంచి ప్యాకేజ్ వస్తుందని చెప్పి తీసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తలపించిన ప్రాజెక్టు భూ నివాసులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ కన్నా మెరుగైన ప్యాకేజ్ ప్రభుత్వం ఇవాళ అందజేస్తుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజల సంతృప్తి ఉందని చెప్పి చెప్పొచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ప్రకటించారు. ఈరోజు ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారో అందులో మన గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఈ ఒక 7.5 లక్షల ప్యాకేజు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు, ఇవన్నీ కూడా పేద ప్రజలకు వస్తున్నాయి కాబట్టి పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. మల్లన్న సాగర్ పోరాట ఇంతకుముందు చేసింది కూడా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చేసారు కాబట్టి వాళ్లకు లబ్ధి కూరుతుంది కాబట్టి ఆ పోరాట యోధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు.